ఈ నెల ఎన్నికలు వచ్చేస్తే వచ్చే నెల ఎన్నికలు వచ్చేస్తున్నాయి, అది గదిగదిగదిగా ఎన్నికలు, ఇదిగదిగా ఎన్నికలు అన్నటువంటి డ్రామాలంతా మిగిసిపోయినాయి. ఇప్పుడు ఎన్నికలు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఇన్ టైంలోనే జరుగుతాయి. మార్చిలో ఎన్నికలు నిర్వహించుకునేందుకు రంగం సిద్ధమవుతుంది. మార్చి ఎండింగ్లో, అంటే మార్చి ఎండింగ్లో నోటిఫికేషన్ ఇస్తే ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ ఎండింగ్ కౌంటింగ్ ఉంటుంది, ఏప్రిల్లోనూ మేకి కౌంటింగ్ ఉంటుంది. జూన్లో కొత్త గవర్నమెంట్ లేదా మే ఎండింగ్లో కొత్త గవర్నమెంట్, జగన్ ఎట్లయితే వచ్చారో అదే టైప్లో. అదే విషయాన్ని తాజాగా ఇంతకాలం అటు రఘురామకృష్ణరాజు నుండి చంద్రబాబు దాకా, అటు పవన్ కళ్యాణ్ దగ్గర నుండి ఇటు పక్కన పురంధేశ్వర దాకా చెప్పే ముందస్తు ఎన్నికల ముచ్చట పక్కకి వెళ్ళిపోయింది. ఓవరాల్గా చూసుకుంటే ఏపీలో సాధారణ ఎన్నికల నిర్వహణకి మార్చిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ముసాయిదా ఓటర్ల జాబితా మీద డిసెంబర్ 9 వరకు ఎవరైనా అభ్యంతరాలు తెలియజేయొచ్చని సూచించారు. డిసెంబర్ 21లోగా అభ్యంతరాలు పరిష్కరించి ఆ తర్వాత తుది ఓటర్ల జాబితాను జనవరి 5 ప్రకటిస్తా ఉన్నారు. మొత్తం 10 లక్షల బోగస్ ఓట్లు గుర్తించారు. ఓవరాల్గా అయితే మార్చికి ఎన్నికలకు వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు.